నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలా ఈజీగా ఉపయోగించుకోగలిగే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. ఇది ఒక మ్యాజికల్ వర్డ్ అని కూడా చెప్పవచ్చు. ఎందువల్లంటే అండి, చాలామంది అక్క వరాహి నవరాత్రుల గురించి చెప్తున్నారు. వరాహి నవరాత్రులు కాకుండా అమ్మవారికి విశేషమైన రోజుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెబుతున్నారు. అంతేకాకుండా మీ ఛానల్లో ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కూడా మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి. మాకు పూజలు పరిహారాలు చేసుకోలేని సమయంలో స్విచ్ బోర్డ్స్ ఉపయోగించుకోగలిగేలాగా ఏదైనా ఈజీగా ఉండే మనీ పరంగా ఒక విషయాన్ని చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ పెట్టాము, అలాగే చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని ఈరోజు చూడబోతున్నామండి. అది ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి అన్నమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి, ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్య రాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అని. కొంతమంది కూడా, అక్క మాకు స్విచ్ బోర్డ్స్ అనేవి అంత బాగా ఉపయోగపడతాయా అని కూడా తెలియదక్క, వాటి గురించి చెప్పండి అని. ఒక చిన్న మాటలో చెప్పాలి అనంటే, స్విచ్ అంటే ఏంటండి, మనం ఏదైనా సరే వెయ్యంగానే మన ఇంట్లో ఒక లైట్ కానీ ఫ్యాన్ కానీ ఆన్ చేయంగానే ఎలా అయితే వెలుగుతుందో అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ అండి. నిజంగా ఫారెన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి శాస్త్రబద్ధంగా మనం ఎలా అయితే పూజలు అవి చేస్తే వెంటనే ఫలిస్తున్నాయో, అలాగే వాళ్ళందరికీ కూడా అండి చాలా ఎప్పుడు పడితే అప్పుడు అండి, అంటే మన పూజలు పరిహారాలు చేయడానికి నియమ నిబంధనలు ఉంటాయి, టైమింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కానీ ఈ స్విచ్ బోర్డ్స్ అనుకోవడానికి టైమింగ్స్ అనేవి ఏమీ లేవండి. అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది. అక్క నేను మనీ పరంగా చాలా వరకు కూడా ఉపయోగించాను ఇంతకుముందు. నాకు ఎప్పుడైతే కనుక ఇన్స్టెంట్గా మనీ కావాలని అనుకుంటున్నానో, నాకు ఇంతకుముందు ఈ స్విచ్ బోర్డ్ నేను ఉపయోగించిన తర్వాత ఒక 2 గంటల్లోనే నాకు మనీ అనేది నా దగ్గరికి వచ్చింది అని చాలా మంది అంటున్నారండి. ఇంకా అలా మనీని అట్రాక్ట్ చేసుకోగలిగే స్విచ్ బోర్డ్ ఏంటి అని చూడడానికి ముందుగా మనం ఇది ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దామండి. సాధారణంగా అండి, మన స్విచ్ బోర్డ్స్ ని ఎప్పుడైనా సరే మనం ఒక పర్టికులర్ టైం అనేది ఏమీ లేదు, నిజంగా యూనివర్స్ కి తొందరగా కనెక్ట్ అవ్వగలగాలి అని అంటే గనక మనం చేయవలసిన టైం ఏంటి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో, అంటే పొద్దున్నే లేచిన వాళ్ళు ఆల్రెడీ లెగుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అలవాటు ఉంది, అక్క నేనైతే బ్రహ్మముహూర్తంలో చేసుకోగలను అని అనుకునే వాళ్ళు చేస్తే గనక యూనివర్స్ కి తొందరగా కనెక్ట్ అవుతామండి. మనం ఏ మధ్యాహ్నం పూటో రాత్రి పూటో చేసుకునే కంటే బ్రహ్మముహూర్తంలో ఒక 5 గంటలకు 6 గంటలకు, మరీ 3 గంటలకు 4 గంటలకు అలా అవసరం లేదు, మనం ఒక 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు కనీసం ఎర్లీ మార్నింగ్ చేస్తే గనక తొందరగా యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. మనం చెబుతున్నాం అనమాట యూనివర్స్కి, ఏమని చెబుతున్నాం, మనకి మనీ కావాలి అని అడుగుతున్నాం. అందువల్ల తొందరగా రీచ్ అవ్వగలిగే టైం ఏంటి అని అంటే బ్రహ్మముహూర్తం అండి. ఈ ఏంజల్స్ ద్వారా, ఏంజల్స్ ఎలా అయితే ఏంజల్ నెంబర్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారో, అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ ద్వారా మనకి ఆ ప్రపంచం అనేది తొందరగా కనెక్ట్ అవుతుందండి. అలాంటి ఒక స్విచ్ బోర్డ్ ఏంటి అనేది చూద్దామండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ కౌంట్ డివైన్, ఫైండ్ కౌంట్ డివైన్ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు టైం దొరికినప్పుడెల్లా సరే ఎప్పుడైనా సరే అనుకోవచ్చండి. కానీ ఒక పర్టికులర్ టైం అనేది ఉందండి. ఆ టైం అనేది ఇప్పుడు బ్రహ్మముహూర్తం అని చెప్పాం కదా, అలాగా చేసినప్పుడు ఒక 2 అవర్స్లోనే మాకు ఇలాగొచ్చేసి, నేను ఏదైతే కనుక రాసుకున్నానో ఇలాగొచ్చేసి, అది రాయటం అంటే ఎలా రాయాలి అండి, మామూలుగా ఒక బుక్ తీసుకొని, మామూలు బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళు మీరు ఎలా బ్రష్ చేసుకున్నా చేయకపోయినా స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదండి, ఒక నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్లు ఎప్పుడు కూడా అండి మనం వరాహి మంత్రాలు రాసేటప్పుడు కానీ
ఇలాంటి స్విచ్ బోర్డ్స్ రాసేటప్పుడు కానీ ఆ బుక్లో ఒక జవ్వాదు పౌడర్ని కొంచెం రాసి ఎప్పుడు కూడా అండి మంచి సువాసన వెదజల్లే విషయాలకి ఎక్కువ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఆ బుక్లో జవ్వాదు పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ ఏదన్నా ఆ బుక్లో కొంచెం ఆ పేపర్ మీద మధ్యలో ఉంటాయి కదా పేపర్స్కి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటాం కదా పేపర్స్కి, ఆ మధ్యలో రాస్తే కనుక నిజంగా ఇది తొందరగా అట్రాక్ట్ అవుతుందండి మనకి ఈ మనీ అనేది. అప్పుడు అలాగా బుక్లో మనం ఏం రాయాలి, రూల్డ్ అయినా పర్వాలేదు అన్ రూల్డ్ అయినా పర్వాలేదు ఈ స్విచ్ బోర్డ్స్ రాసుకోవడానికి. మీరు ఇంకా ఇలాగా ఫైండ్ కౌంట్ డివైన్ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు పొద్దున బ్రహ్మ ముహూర్తంలో ఒక 2 గంటలలో మనకి మనీ కావాలి, ఒక 1 అవర్లోనే మనీ కావాలని అనుకున్న వాళ్ళు పొద్దున్నే లేచి మీరు ఎన్నిసార్లైనా సరే ఒక 5 మినిట్స్ మీరు అనుకోగలిగినా సరే, మధ్యలో మామూలుగా నోట్బుక్ తీసుకొని రాయగలిగినా పర్వాలేదు, లేదంటే కనుక మీరు అనుకోగలిగినా, అనుకోవడం కంటే రాయడం అనేది చాలా శక్తివంతమైన ఒక విషయం అండి. మీరు ఇలాగా బ్రహ్మ ముహూర్తంలో రాసినా సరే లేదంటే కనుక అనుకున్నా కూడా వరుసగా 3 రోజులండి, ఇప్పుడు ఈరోజు చేశానక నాకు 2 అవర్స్లో మనీ అనేది ఇన్స్టెంట్గా దొరికిందని అనుకున్న వాళ్ళు మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా. ఒకవేళ నాకు ఈరోజు అనుకున్నానక్క నాకు దక్కలేదు, నా మనీ అనేది ఇంకా కూడా నాకు అట్రాక్ట్ అయ్యేలాగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కలుగుతుందండి. ఒకవేళ ఈ బ్రహ్మమూర్తిని ఇలా అనుకున్నాను అందువల్ల నాకు ఇలా జరిగిందేమో, ఒక పాజిటివ్ అయినా ఒక విషయం జరిగిందని అనుకున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. అలాంటప్పుడు మళ్ళీ కూడా తర్వాత రోజు బ్రహ్మముహూర్తంలో కూడా ఇదే ఇలాగే ట్రై చేయండి, అదే నోట్బుక్లో మీరు రాసుకోండి. మీరు నిజంగా అండి ఒక 11 టైమ్స్ రాసినా కూడా చాలన్నమాట, 11 టైమ్స్ దగ్గర నుంచి మీరు ఒక 27 కానీ ఎన్ని ఎక్కువసార్లు రాస్తే అంత మంచిది. మీకు టైం ఉంది పొద్దున్నే నేను రాసుకోగలను అని అనుకున్న వాళ్ళు చక్కగా ఈ స్విచ్ బోర్డ్ని రాసుకోండి. నేను చెప్పినట్టుగా జవాదు పౌడర్ని కానీ లేదంటే కనుక పచ్చకర్పూరాన్ని కానీ ఆ పేపర్కి ఏదైతే ఒక పేపర్ మీద రాస్తారో దాని మీద కొంచెం లైట్గా పేపర్ మీద రాసి, అంటే అండి పేపర్ మీద పౌడర్ చల్లుతాం కదా అలాగ చల్లి అప్పుడు ఆ పేపర్ మీద రాసి చూడండి ఫ్రెండ్స్, తొందరగా అట్రాక్ట్ అవుతుందన్నమాట మనీ మనకి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్తే.